సో హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సి ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే డ్రాప్ డౌన్ మెనూ ప్లస్ జంప్ మెనూ. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే డ్రాప్ డౌన్ మెనూ అన్నప్పుడు బేసిక్గా మనకి యూజరు ఒక డ్రాప్ డౌన్ మెనూ నుండి కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేయగలడు, అంటే సెలెక్ట్ యువర్ స్టేట్ అంటాడు. సో స్టేట్లో మనకి తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, లేదంటే మహా ఎనీథింగ్ ఆ పర్టికులర్ వాల్యూస్ని మనం డ్రాప్ డౌన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన వాల్యూని మనం డేటాబేస్కి పంపడం అవన్నీ సెకండరీ పార్ట్. కానీ జంప్ మెనూ ఏంటంటే డ్రాప్ డౌన్లో కొన్ని వాల్యూస్ ఉంటాయి, బట్ ఆ వాల్యూ మీద క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కరస్పాండింగ్ పేజీకి మనం కనెక్ట్ అవ్వచ్చు. అంటే జేఎస్ అనేది హ్యాండిల్ చేస్తుంది. జంప్ మెనూలో బ్యాక్ ఎండ్ జావాస్క్రిప్ట్ ఉంటుంది, డ్రాప్ డౌన్ మెనూలో బ్యాక్ ఎండ్ హెచ్టిఎంఎల్ ఉంటుంది. ఇది ఈ రెండింటికి డిఫరెన్స్. సో అది ఎలాగో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో డ్రీమ్వీవర్లో డ్రాప్ డౌన్ మెనూ అని ఉంది, దీంట్లో ఏం లేదు. అలాగే జంప్ మెనూకి ఇంకొక పక్క పక్కన టూ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో నేను దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు, సో ఇన్సర్ట్లో ఇక్కడ మనకు ఫామ్లో సెలెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్, ఇది బేసిక్గా డ్రాప్ డౌన్ మెనూ. సే ఫర్ ఎగ్జాంపుల్ SELECT సెలెక్ట్ యువర్ కోర్స్. ఓకే, సేమ్ కాపీ చేసి పేస్ట్ చేశాను. ఫైన్, నేను ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు కోడ్లో చూసారంటే మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూలో సెలెక్ట్ యువర్ కోర్స్ లేబుల్ క్రియేట్ అయింది, సెలెక్ట్ నేమ్, సెలెక్ట్ యువర్ కోర్స్ ఐడి క్రియేట్ అయింది. సో డిజైన్లోకి వెళ్ళి నేను దీన్ని సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే Ctrl F3 ఇక్కడ లిస్ట్ వాల్యూస్ అని ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెబ్ డిజైన్, డేటాబేస్లో స్టోర్ అయ్యే వాల్యూ మాత్రం WD, అంటే షార్ట్ ఫామ్లో వెబ్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్కి EN ఉంటుంది, అలాగే తెలంగాణ సెలెక్ట్ చేసినప్పుడు TN అని ఉంటుంది. అలాగే షార్ట్ ఫామ్స్ డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. సో అలాగే గ్రాఫిక్ డిజైన్ మనకు డేటాబేస్లో స్టోర్ అయ్యేది GD, అలాగే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ UI, అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్. స్పెల్లింగ్స్ ఏమన్నా తప్పు ఉంటే డోంట్ వర్రీ అబౌట్ ఇట్, మనకి స్పెల్లింగ్స్ అనేటివి ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో లాస్ట్లో ప్రాబబ్లీ డిజిటల్ సంథింగ్ మార్కెటింగ్ DM. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశానంటే ఇక్కడ నేను F12 క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇవి ఓకే సెలెక్ట్ యువర్ కోర్స్ ఇవి వచ్చాయి. ఇన్ కేస్ నాకు యూజరు రెండు కోర్సులు కూడా సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాలనుకోండి, అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ అలో మల్టిపుల్స్ అనేది పనిచేయట్లేదు, అప్పుడు లిస్ట్ ఐటమ్స్లో అలో మల్టిపుల్స్ పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు అలో మల్టిపుల్స్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో కోడ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ సెలెక్ట్లో మల్టిపుల్ సెలెక్ట్ యువర్ కోర్స్లో ఇక్కడ సైజు ఈటిల్లో ఒక ఆప్షన్ యాడ్ అవుతుంటుంది, సెలెక్ట్ యువర్ కోర్స్లో మల్టిపుల్స్ అనేది. ఇదిగోండి మల్టిపుల్ ఐడీస్ అనేది సెలెక్ట్ అయింది. సో ఇది HTML ఫైల్లో ఉంది కాబట్టి. సో డిజైన్లోకి వెళ్ళిపోయి నేను మళ్ళీ దీన్ని సేవ్ చేసి మళ్ళీ నేను రీఫ్రెష్ కొడితే ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తే కానీ ఇక్కడ ఒకటే కనపడుతుంది. సో దానికి మనం ఇక్కడ లిస్ట్ ఐటమ్స్ నేను సేవక 6 అన్నాను అనుకోండి, 6 చూపిస్తుంది. కానీ నేను లిస్ట్ ఐటమ్స్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉండేది 5. సో న్యూ కోర్స్ 06, అలాగే సో దీన్నే కాపీ చేసి ఇక్కడ పేస్ట్, ఇక్కడ పేస్ట్, ఇక్కడ సంథింగ్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని Ctrl S, ఇప్పుడు నేను రీఫ్రెష్ కొట్టాను అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఇవి వస్తుంది. ఇప్పుడు నాకు వెబ్ డిజైన్ కావాలి, డిజిటల్ మార్కెటింగ్ కావాలి, UI కావాలి. సో దీన్ని మనం యాక్చువల్గా డ్రాప్ డౌన్ లేదంటే కాంబో బాక్స్ అంటారు. కానీ లిస్ట్ ఐటమ్స్ని ఎప్పుడైతే మనం డిసేబుల్ చేస్తామో, సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసి నేను లిస్ట్ని మెనూన్గా సెలెక్ట్ చేసినప్పుడు అలో మల్టిపుల్స్ అనేది పనిచేయదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూస్లో లిస్ట్కి డ్రీమ్వీవర్, లిస్ట్కి డ్రీమ్వీవర్ మెనూకు డిఫరెన్స్ ఏంటి అంటే లిస్ట్లో అలో మల్టిపుల్స్ యాక్టివేట్ అవుతుంది, సో దట్ మన హైట్ మెన్షన్ చేయొచ్చు, యూజర్ నుండి మనం మల్టిపుల్ వాల్యూస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మెనూలో ఆ ఫ్యూచర్ రాదు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ దీంట్లో ఏం చేస్తున్నానంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను ఇన్సర్ట్ ఫామ్, ఈసారి నేను జంప్ మెనూకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, సే ఇది యాక్చువల్గా నార్మల్ మెనూ HTML, దీంట్లో JS అనేది లేదు. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఎక్కడ కూడా JS లేదు. ఓకే,
సో టోటల్ 35 లైన్స్లో కంట్రోల్ ఎఫ్ అని కొట్టి జేఎస్ అని కొడితే మీకు జావా లేదు యాక్చువల్గా ఎతకడం కూడా టైం వేస్ట్. సో ఇక్కడ నేను ఇన్సర్ట్ ఫామ్లో ఈసారి జంప్ మెనూకి వెళ్తాను. ఇది జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్గా రాస్తుంది బ్యాక్ ఎండ్లో. సో వెరీ జంప్ మెనూ, సో లెట్ మీ ఇది ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ పెడతాను, ఇమేజ్ లేదంటే అక్కడ ఫేస్బుక్ క్విక్ ఎనీ వెబ్సైట్ ఇచ్చి దానికి కూడా లింక్ ఇవ్వచ్చు. ప్రజెంట్ మనకు లోకల్లో వెబ్సైట్ ఉంది కాబట్టి బ్రౌజ్ మన వెబ్సైట్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో దీనికి ఇద్దాం ఓకే ఫైన్. కానీ ఈ టెక్స్ట్కి కూడా అదే ఇద్దాం, పేరు బాగుంటుంది. సో యాడ్ ఈసారి బ్రౌజ్ ఈసారి సెకండ్, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్. అలాగే యాడ్ ఈసారి బ్రౌజ్ కాపీ ఓకే ఫైన్. యాడ్ అయిందా? లేదు, సంథింగ్ రాంగ్. సో ఇక్కడ మళ్ళీ నేను ఇన్సర్ట్ ఫామ్, సారీ ఫర్ దట్, ఇక్కడ బ్రౌజ్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేశాను, అలాగే ఇంకొకటి బ్రౌజ్ రెండు అలాగే మూడు, అలా ఎన్నైనా యాడ్ చేయొచ్చు. సో ఈసారి నాకు HTTP ఆ ఇమేజ్ పైన www.fb.com లింక్. సో ఇక్కడ ఇన్సర్ట్ గో బటన్ ఆఫ్టర్ మెను సెలెక్ట్ ఫస్ట్ ఐటమ్ ఆఫ్టర్ URL చేంజెస్, ఇవి ఆప్షన్స్. ఇది మెయిన్ విండోలో కావాలన్నా సపరేట్ విండోలో కావాలన్నా లేదంటే ఇక్కడ మీకు ఫామ్స్ ఉన్నప్పుడు ఫ్రేమ్స్ సారీ అప్పుడు యూజ్ అవుతుంది F12. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసినప్పుడు ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఆ ఇమేజ్కి వెళ్ళిపోతుంది. ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఇమేజ్, ఇది బ్యాక్ ఎండ్ కోడ్ కంట్రోల్ యూకి సెలెక్ట్ చేస్తే ఇది మొత్తం జావా స్క్రిప్ట్లో రాస్తుంది కోడ్, ఇదంతా JS యాక్చువల్గా ఓకే. సో ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ అరే వాల్యూస్ నుండి సెలెక్టెడ్ ఇండెక్స్ అనే ఒక పర్టికులర్ ప్రాపర్టీ ఉంది ఎస్పెషల్లీ మనకు అరేస్లో, దాన్ని బేస్ చేసుకుని ఇది క్రియేట్ అవుతుంది ఓకే. సో జంప్ మెను అనేది జావా స్క్రిప్ట్ బేస్, నార్మల్ మెను అనేది HTML బేస్ ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డ్రీమ్ యువర్ తెలుగు ట్యూటోరియల్స్ ఫ్రమ్ యువర్ SEO స్కిల్స్. స్టే ట్యూన్.